ఇంటి వద్ద తండ్రి మృతదేహం, మరోవైపు పుట్టెడు దుఃఖంతో పరీక్ష రాశాడు ఆ కొడుకు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా మొర్రిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. మొర్రిగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి రోహిత్ తండ్రి గత వారం రోజులుగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యుల సూచన మేరకు మృతదేహం ఇంటి వద్ద ఉండగానే రోహిత్ పరీక్షలకి హాజరయ్యారు. బాధలో కూడా పరీక్షలు రాయడం పట్ల రోహిత్కి చదువు పట్ల ఉన్న శ్రద్ధపై పలువురు చర్చించుకుంటున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు.